స్తుతమతియైన ఆంధ్రకవి దూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మధురీ మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్దత సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధర రోదిత సుధార సదారల్ గ్రోలుటంజుమీ సుధార సదారల్ గ్రోలుటంజుమీ. ఈ పద్యార్థంలో మనము చూసుకుంటే కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలతో కలిసి కొలువుతూరు ఉండగా ఆ సభలో దూర్జటి పల్కులను చూసి ఆ పద్యాన్ని చూసి ఒకటిన్నర చంపకమాలతో కూడినటువంటి పద్యవాక్యాలను చూసి మిగతా పండితులను పూరించమన్నాడట. అయితే ఎవరూ పూరించకుండా మౌనంగా ఉండిపోయారు. మరి మన తనాల రామలింగడు దాన్ని పూరించదలిసి అతని యొక్క నిత్య జీవితం యొక్క కృత్యాలను పరిశీలింప చేసి ఒక పచ్చం రోజులు దాన్ని పరిశీలించాడు. కానీ ఒకరోజు ఆయన దూర్జటి నాగవాసానికి పోయి తలుపు మూసుకుంటే ఆ రోజంతా రాత్రి ఆ ఇంటి ముందు అరుగుపై పయనించాడంట మన తెనాలి రామలింగడు. మళ్ళీ తెల్లవారుతోనే దూర్జటి తలుపులు తీయగా తెనాలి రామలింగన్ను చూసి నవ్వు ఊరుకున్నాడట. ఈ ఉదంతము ఎంత బాగో ఉన్నది కదా, ఎంత బాగున్నది చూడండి. ఈ యొక్క పద్యము కూడా అందరూ చదువుకొని ఆనందించండి.